వికారాబాద్ జిల్లా పరిగిలోని కేఏఆర్ గార్డెన్లో నియోజకవర్గం ముతిరాజ్ యువసేన ఆధ్వర్యంలో ముతిరాజ్ ఉత్తమ విద్యార్థుల సన్మాన సభ నిర్వహించారు. ముతిరాజులు ఇంకా ముందుకు వెళ్లి పెద్ద పెద్ద చదువులు చదవాలని, ఇంటర్ డిగ్రీ వరకు మాత్రమే చదువుతున్నారు, ఇకపై ముతిరాజ్ బిడ్డలకు ఆదుకుంటామన్నారు కాసాని వీరేశం. సమావేశంలో పాల్గొన్న దక్షిణ భారతదేశ మత్స్య సహకార సంఘం సభ్యుడు, జిల్లా అధ్యక్షుడు చినంగి వెంకటేశం, ముతిరాజ్ మహాసభ రాష్ట్ర యువజన అధ్యక్షుడు కాసాని వీరేశం, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, పరిగి మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు, ముతిరాజ్ సంఘం నియోజకవర్గం అధ్యక్షుడు రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. పెద్దలు చాలా చుట్టంగా చెప్పారు విద్య గురించి, విద్య అవసరం గురించి. విద్య అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఆ విద్యని మధ్యలో ఆపకుండా ఉండడానికి ఈ యొక్క ముద్రా సంఘం తరఫున ముద్రాజ్ యువతను అలాగే పెద్దలను కూడా నేను కోరుకుంటున్న కోరిక, వాళ్ళు ఎవరైనా మధ్యలో విద్యను ఆపేస్తే వాళ్ళని అలా ఆపకుండా వాళ్ళని ఉత్తమం కోరుతున్నారు. చదివే వారికి వారిని ప్రోత్సహించాలని, అలా తల్లిదండ్రులను కూడా రిక్వెస్ట్ చేయాలని ఈ యొక్క సంఘాన్ని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రొఫెషనల్ కోర్సుతో పాటు సివిల్ సర్వీసెస్, అలాగే గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్ రాసి వాళ్ళ యొక్క ప్రతిభను చాటి మన యొక్క సంఘం మన యొక్క ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచుకోవడానికి ఈ యొక్క విద్యని మనం ఎప్పుడు కూడా మధ్యలో వదలకూడదు. ఇలా విద్యార్థులని మనం ఎంకరేజ్ చేసే కార్యక్రమాలు ఏ ఉన్నప్పటికీ వాళ్ళ కోసం మనం ఇక్కడ పై నియోజకవర్గంతో పాటు రాష్ట్ర ముద్రాజ్ మహాసభ కూడా అక్కడ ఉన్నటువంటి ముద్రాజ్ భవన్లో వాళ్ళకి వసతి ఏర్పాటు చేసే కార్యక్రమం గత 15 సంవత్సరాల క్రితమే మన సికింద్రాబాద్ ముద్రాజ్ భవన్ లో ఈ స్టూడెంట్స్ కి హాస్టల్ ఫెసిలిటీ ఏర్పాటు చేశారు. ఎక్కడైనా కానీ అప్పుడు రాష్ట్ర స్థాయిలోనే జరిగేది ఈ యొక్క అభినందన సభ పిల్లలకి. ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో చదువుతుంది, దానికి చాలా ఆనందం ఉంది. ఇప్పుడు ఈరోజు ఈ యొక్క అవార్డ్స్ అందుకోబోతున్నటువంటి పిల్లలకి కంగ్రాచులేషన్స్, అలాగే వారి యొక్క తల్లిదండ్రులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీ న్యూస్.